హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేను ఎంత బాగున్నాను. చాలా డేస్ అవుతుంది నేను వీడియో చేయక, ఎందుకంటే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఫోన్ వెనక నుంచి వీడియో చేయాలని ఇంట్రెస్ట్ కలగలేదు. బట్ నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు సబ్స్క్రైబ్ పెరుగుతున్నారు. బట్ నా ఒక వీడియో వైరల్ అయింది, ఏదంటే ఆలు ఫ్రై వీడియో. అది వైరల్ అవ్వడం వల్ల నాకు 1216 సబ్స్క్రైబర్లు పెరిగిల్ల, అంటే రోజుకొకరు పెరుగుతున్నారు. బట్ నాకు అందుకే వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. బట్ మీరు ఎలాగైనా నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఎలాగైనా మీరు సపోర్ట్ చేస్తే మాకంటూ వీడియోస్ చేయాలని. అంటే ఏమంటారు, వీడియోస్ చేయాలని ఎనర్జీ వస్తుంది, బట్ సబ్స్క్రైబర్లు పెరగకపోయినా, టైం అవర్స్ రాకపోయినా ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే కొంచెం రావాలంటే మీకు సపోర్ట్ చేస్తారని మాకంటూ కొంచెం చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. కాబట్టి ప్లీజ్ ఎలాగైనా నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను కొన్ని ఇప్పుడు మీషో నుంచి మేము వేరే రూమ్ షిఫ్ట్ అయ్యాము. బట్ అందుకే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, పాత ఏమీ ఖరాబ్ అయిపోయినాయి, దాన్ని ఏం చేయలేక నేను మళ్ళీ కొత్త మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. చాలా బాగున్నది. బట్ నేను రివ్యూ ఇప్పుడు మీ ముందే చూపిస్తున్నాను, ఎందుకంటే నేను ఆన్లైన్లో చేశాను, మీషోలో చేశాను. కొన్ని అంటే ఇంటికి సంబంధించిన ఐటమ్స్ తక్కువలో ఉన్నాయి, ట్రై చేశాను. మరి ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కాకుండా నార్మల్గా తక్కువలో ఉన్నాయి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే పప్పు గిట్లు వేసుకోవడానికి పని చేస్తాయి అన్నట్టు కొంచెం బాగా లుకింగ్ అనిపిస్తుంది. చూపిస్తున్నాను అంటే చాలా పెద్దగా వచ్చినాయి రావడం మాత్రం. మళ్ళీ బయటకు ఉండడం వల్ల కొంచెం అంటే తెలిసిపోతుంది ఇది ఏది పప్పు ఇందులో ఉందని. కొంచెం కలర్ఫుల్గా ఉండే, బట్ మనకు తెలియదు కాబట్టి బయటకి ఇచ్చారు. ఇక్కడ ఏమంటారు బ్లాక్ ఇచ్చారు. ఇట్లా క్యాప్ కూడా ఉంది, ఇలా కూడా తీసుకోవచ్చు, నార్మల్గా ఇట్లా కూడా తీసుకోవచ్చు అనుకుంటాను. ఎస్, ఇలా కూడా ఓపెన్ చేయవచ్చు. నేను మీకు ఎవరికైనా కావాలంటే నేను లింక్ కింద పెడతాను, తీసుకోండి. బట్ బాగుంది, ఎందుకంటే 4 ఐటమ్స్ ఇందులో పడితే, ఇందులో పెసరపప్పు పట్టినా, ఇందులో కందిపప్పు పట్టినా, సంథింగ్ 4 దాంట్లో ఓన్లీ పప్పులు వేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే పైన క్యాప్ వచ్చింది కాబట్టి ఇది ఇట్లా పోస్తే కంటిన్యూగా ఉంటుంది, అంటే పడిపోతుంది మొత్తం. ఇది తీయలేకుండా బట్ కొంచెం లూజ్ ఉన్నట్టు అనిపిస్తుంది, సెట్ చేస్తే సెట్ అవుతుంది అనుకుంటా. ఓకేనా, లేక తెలియదు కానీ మరి మీరు కొత్త వస్తుంది. ఓకే, బట్ ఇప్పుడు మనకి ఇందులో ఏ పప్పు వచ్చే పప్పు ఉందో ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఒకటి ఉంటే కొట్టి అన్నాను, ఉరకపు వస్తుంది. ఎందుకంటే నేను ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ సౌండ్ బాగా వస్తుంది, దానివల్ల నేను వాయిస్ మాట్లాడలేకపోతున్నాను, అందుకే ఫ్యాన్ ఆఫ్ చేసేసాను. ఇది ఒకటి ఉంటే ఒకటి ఫ్రీ వచ్చింది, బాగుంది, వైట్ ఉంది. కొంచెం న్యూవా లేదో లేకపోతే ఆన్లైన్ యూజ్ చేసేది తెలియట్లేదు, కొంచెం బాధగా అనిపిస్తుంది. క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, సేమ్ మనకి ఏ పప్పు కావాలంటే ఇందులో వేసుకోవచ్చు. ఒకటి ఫ్రీ వచ్చింది, సంథింగ్ నాకు నేను ఆన్లైన్లో చేశాను, అమౌంట్ పే చేశాను, బట్ నాకు అమౌంట్ తెలియట్లేదు. మీకు కావాలంటే మీకు కింద పెడతాను, ఎవరైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. నాకైతే నచ్చింది, నేను పప్పులు పోసాక మళ్ళీ వీడియో చూపిస్తాను. కొంచెం క్లీన్ చేస్తాను, క్లీన్ చేసాక ఇది తుడిచి పప్పులు వేసాక వీడియో కంటిన్యూ చేస్తాను, లేకపోతే నార్మల్గా వీడియో వాయిస్ లేకుండా నార్మల్గా వీడియో చూపిస్తాను. ప్లీజ్ అండి, ఎలాగైనా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మా లాంటి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి, బట్ మీరు సపోర్ట్ ఇస్తారని మాకంటే వీడియో చేయడానికి కంటిన్యూ వస్తుంది. బట్ నేను చాలా చెంపు వస్తుంది, ఒక్కొక్క వస్తుంది. సరే అండి, ఓకే బాయ్. నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చింది కదా, బట్ క్లీన్ చేసుకొని పప్పులు వేసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. సరే, నాకైతే నచ్చింది, బాగుంది. ఎందుకంటే 4 పప్పులు ఒక దగ్గరే ఉండేది, మనకి ఏది కావాలంటే అది కోసుకోవచ్చు. తీసుకునే ఛాన్స్ కూడా ఉంది, నాకు కూడా తెలియదు. బట్ నేను ఇప్పుడు చూశాను,
క్రీమ్ తీసుకోవడానికి ఈజీగా ఉండిపోతుంది. చూసారా ఇప్పుడు ఇలా వచ్చింది, అంటే మనకి ఈ పదం ఇలా కూడా యూజ్ అవుతుంది అన్నట్టు. బట్ నాకు కూడా తెలియదు, నేను ఇప్పుడు క్లీన్ చేస్తుంటే నాకు తెలిసింది అది వచ్చారు వస్తుంటే. ఎందుకంటే మనం ఎప్పటికి క్లీన్ చేసుకోం కదా, బట్ ఇది ఒకసారి కదా, ఇది మాత్రం ఇలా వచ్చింది ఒకటి. జస్ట్ అవి మాత్రం పక్కకు తీసేలాగా వచ్చింది అన్నమాట. కొంచెం క్లీన్ చేసుకుంటుంటే బెటర్, ఎందుకంటే మనం పప్పులు వేసాలి మళ్ళీ మనకి క్లీన్ చేయం కదా, బట్ ఇప్పుడే క్లీన్ చేసేసుకుంటే బెటర్ ఉంటుంది. కొంచెం తుడిచిపేసుకొని వాటర్ కడిగేసుకుంటే అయిపోతుంది. క్లీన్ చేసుకున్నాను, తుడుస్తున్నాను. అది వీడియో లెంత్ అవుతుంది కావచ్చు, నేను తుడిచాక వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకే హాయ్ అండి, లాస్ట్కి అయితే క్లీన్ చేసేసి తుడిచేసి ప్రజెంట్లో అయితే నేను ఉన్నాయన్నీ ఇలా పోసేసుకున్నాను చూడండి. సగ్గు బియ్యం అండ్ మేమేకర్స్ అదేంటి, దీన్ని ఏమో అంటారు మనం తింటాము అది గుర్తుకు రావట్లేదు సారీ, అండ్ పెసరి పెసర్లు, బట్ ఇలా సెట్ చేసుకున్నాను. బట్ కింద మాత్రం పడేయద్దు, ఎందుకంటే కింద పడితే నాకు తెలిసి ఇది పడిపోయే అవకాశం ఉందనుకుంటున్నాను. ఇలా ట్రై తీసేసి ఇట్లా మనకు కావాల్సింది పోసేసుకోవచ్చు, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది ప్లాస్టిక్, కాస్ట్ అయితే ఏం లేదు, జస్ట్ 235 రూపీస్ సంథింగ్ పడింది రెండింటికి. బాగుంది, ఎందుకంటే మనం డబ్బాలలో తేబ ఇది అది వేసుకునే అవసరం ఉండదు, ఎందుకంటే ఇలా ఉంటే మనకు అనిపించేస్తుంది. ఇప్పుడు ఇందులో చూడండి, నేను పెసరపప్పు అండ్ కందిపప్పు మినపప్పు అండ్ పల్లీలు ఇట్లా ఈజీగా పోసుకున్నాను. బట్ ఇది తీయడం కూడా బిజీగా ఉంది కాబట్టి ఇలా తీసుకొని పోసేసుకుంటే అయిపోతుంది. బట్ కింద పడితే పలిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ కింద పడి అన్నీ మిక్స్ అయ్యే అవకాశం కూడా ఉంది కావచ్చు అనుకుంటున్నాను. బట్ చూద్దాం ఎలా అవుతుందో. ఇప్పటికైతే ఇలా సెట్ చేశాను, చాలా బాగున్నాయి. ప్లీజ్ అండి ఎలాగైనా సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తే మాకంటే వీడియో చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఏం లేదని ఫ్యాన్ ఆఫ్ చేశాను, ఫ్యాన్ ఉంటే నాకు సౌండ్ వాయిస్ అది మాట్లాడికి రావట్లేదు, అదే సౌండ్ ఎక్కువ చేస్తుంది. బట్ అందుకే నేను ఫ్యాన్ ఆఫ్ చేస్తాను, చాలా చెమటలు వస్తున్నాయి. ప్లీజ్.